సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతంపై సెక్రటేరియట్లో సమావేశం ప్రారంభమైంది. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ఘట్టం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ, ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. ఇక రాష్ట్ర గీతం తుది రూపకల్పనపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా అందశ్రీ కీరవాణితో పలుమార్లు భేటీ అయ్యారు. కాగా కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతోంది సర్కార్. ఇక ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఈ పాటను రీక్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ గీతానికి కీరవాణి మ్యూజిక్ ను కంపోజ్ చేయడం పైన బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న క్రమంలో జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ సర్కార్ వైభవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఇక జూన్2న జయ 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 హే తెలంగాణ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్ విక్రాంత్ చెప్పండి, జూన్ 2వ తేదీన మనకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతం పైన సెక్రటేరియట్ లో సమావేశం ప్రారంభమైంది. జూన్ 2కు సంబంధించిన ప్రణాళిక గురించి తాజా అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర సచివాలయంలో కూడా సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకరు ఘట్టం ప్రసాద్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పాటు సంగీత దర్శకులు కీరవాణి, అదేవిధంగా సిపిఎం, సిపిఐకి సంబంధించిన నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కూడా రాష్ట్ర గీయమైన జయ జయ హే తెలంగాణ అనే సరికొత్తగా కూడా స్వరపరిచిన ఆవిష్కరించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది. ఉద్యమం సమయంలో కూడా జయ జయ హే తెలంగాణ పాటను కూడా అందశ్రీ రాయగా దాన్ని స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో కూడా ఆలపించేందుకు అనువుగా కూడా అందులో మార్పులు చేర్పులు చేశారు. 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్రంలో గీతం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్న సమయంలో కూడా ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర గీతంకు సంబంధించి అదేవిధంగా అధికారిక చిహ్నాన్ని కూడా మార్చేందుకు కసరత్తు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి కావచ్చు, అదేవిధంగా ఒక వర్గం నుంచి, అదేవిధంగా ఉద్యమకారుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కూడా చిహ్నం విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ రాష్ట్ర గీతానికి మాత్రం తుది మెరుగులు దిద్దుతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాష్ట్ర ప్రజలను ఉద్వేగపరిచినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను మాత్రం రాష్ట్ర అధికారిక గీతంగా కూడా ప్రకటించనున్నట్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. అయితే ఉద్యమం సమయంలో రాసిన ఈ పాటలో కూడా కొత్తగా కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, విద్యా సంస్థల్లో కూడా ఆలపించేందుకు అనుగుణంగా కూడా సరికొత్తగా స్వరకల్పన చేసే బాధ్యతను కూడా రాసినటువంటి రచయిత అందశ్రీకి, అదేవిధంగా ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా అప్పగించారు. అయితే తెలంగాణ ఆవిర్భావానికి ముందు రచించిన ఈ గీతంలోని కొన్ని లిరిక్స్ మార్చి స్వరాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు అన్వయించుకునేలా కూడా కొత్త మార్పులు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కొత్తగా పాటలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతాయన్న రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.